1000 రూపాయస్ ఫీజు కూడా వసూలు చేస్తాం అది మా పార్టీ మనుగడకి ఉపయోగిస్తాం వాళ్ళి ఇది ఎక్కడ దుర్మార్గం అక్క మగాడికి స్వచ్ఛత ఉండకూడదా అంటే వాడు కనీసం పెళ్ళం పురేలతో కూడా సుఖంగా నిద్రపోలేవరా ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ఘోరం హే భగవాన్ మగ జాతికి జరుగుతున్న ఈ దురాగతాన్ని ఎలాగన్నా ఆపించుకోండి చాలా ఆపులు మోగరేక్షను ఇలాంటివి లేకపోతే మీ మగాళ్ళు ఊరుకుంటారా అలా ఆడది బయటికి వెళ్తే ఫుల్ బాటిల్ లేపే మిమ్మల్ని ఎవర్రా నమ్మేది అందుకే మా ఈ ఉద్యమం అబ్బా శతపోటి దరిద్రాలకి ఆనంతపోటి ఉపాయాలు బయట తాగొస్తే ఏం చేస్తారు సీసీటీవీ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ అబ్బా తూలుకుంటూ కాకుండా స్టడీగా వస్తే సీసీ కెమెరాలు ఏం తెలుస్తుంది బ్రీత్ టెస్టర్ ఈజ్ అండర్ వాచ్మెన్ కంట్రోల్ వాచ్మెన్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ బాగుంది ఇంకొక డౌట్ దానికోసం మాకు కరెక్ట్ పర్సన్ దొరక తల్లడిల్లిపోయి నిద్ర కూడా పట్టదు ఆ పోరాటం నుంచి పుట్టిందే మా ఈ గాసిప్స్ పార్టీ పోరాటం నుంచి వచ్చింది కాదు అడుగులో ఆరాటం నుంచి వచ్చింది దీనిక విధానము నినాదము నా మన్ను నా పశాను ఇంతకీ పార్టీ పెట్టిన మహాతల్లి ఎవరు ఇంకెవరు మా దేవత మాని ఆంటీ అనుకున్నా ఆ మహాతల్లేని ఇంతకీ పార్టీ పెట్టి ఎన్ని రోజులైంది ఎంత మంది చేరారు ఎంత కట్టారు ఇప్పటికీ పార్టీ పెట్టి 10 రోజులే అయింది 50 మంది సభ్యులు సభ్యత్వం పొందారు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఫీజు కూడా వసూలు చేశాం అందరూ డబ్బులు కట్టేశారా సరదాగా నెక్స్ట్ రవీంద్ర భారతిలో మా పార్టీ లోగో ఇనాగరేషన్ ఉంది అక్కడికి వస్తుందంట మా వాణి అంటి చెప్పారు హలో వాణి అంటి ఇంట్లో దొంగతనం జరిగిందా 5 లక్షలు పోయా వాళ్ళ పని మనిషి తీసుకుందా మా పార్టీ పోయిందా ఎంత పని చేసావు అని అంటే అయినా ఇలా తిక్కతిక్క గాసిప్స్ కోసం టైం వేస్ట్ చేయకుండా ఏదైనా పనికొచ్చే పనిలో మనసు లగ్నం చేయండి అన్నది దీని యొక్క పరమార్థం మా సంతోషాల హరిముల ఛానల్ చూడండి చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ